హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాలలో భిన్న వాతావరణ పరిస్థితులు, కొన్ని జిల్లాల్లో భారీగా పెరిగినటువంటి ఉష్ణోగ్రతలు, మరికొన్ని జిల్లాల్లో మోస్తరుగా వర్షాలు, వివరాల్లోకి వెళ్దాం. వర్షాలు తక్కువగా నమోదవడానికి గల కారణాలేంటి, తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటి నుంచి వర్షాలు పడతాయి, ఇలా పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడం ముందు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయలేదా అయితే మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే, ప్రస్తుతానికి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం బంగ్లాదేశ్ వైపుగా విస్తరించింది. దీని ప్రభావంతో ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో మాత్రమే వర్షాలు కురుస్తున్నాయి. దీనికి తోడుగా అరేబియా మహాసముద్రంలో ఏర్పడినటువంటి అల్పపీడనం తుఫానుగా మారింది. దీని ప్రభావంతో విండ్ కన్వర్జెన్స్ అనేవి జరగడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు అనేవి పూర్తి స్థాయిలో తగ్గిపోయాయి. ముఖ్యంగా మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ, అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల్లో దాదాపుగా 3 రోజుల తర్వాత వర్షాలు మొదలవనున్నాయి. జూన్ 17, 18, 19 తారీఖుల్లో ఈ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండి వాతావరణ కేంద్రం వెల్లడించింది. అప్పటి వరకు కూడా ఉష్ణోగ్రతలు అత్యధికంగానే నమోదవుతాయి. ఇక మధ్యాంధ్ర జిల్లాలతో పాటుగా మధ్య తెలంగాణ జిల్లాలో కూడా ఇదే విధంగా వాతావరణ పరిస్థితులు ఉండనున్నాయి. దీనికి మినహాయిస్తే నైరుతి ఋతుపవనాలు శ్రీహరికోట వద్ద తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరించాయి. నెల్లూరు, ప్రకాశం, అదేవిధంగా రాయలసీమలోని కొన్ని ప్రాంతాలు అంటే సత్యసాయి, పుట్టపర్తి, అనంతపురం ప్రాంతాల్లో మాత్రమే మన మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. అయితే తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అత్యధికంగానే కొనసాగుతాయి. వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ లో వర్షాలు చిరుజల్లులు ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.